నాగుల పంచమి పురస్కరించుకుని ఆలయాలలో మహిళలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో పుట్టకు పాలు పోసి మొక్కులు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నాగుల పంచమి పురస్కరించుకుని ఆలయాలలో శ్రావణ మాసం శుక్రవారం నాగుల పంచమి రావడం ఎంతో విశిష్టతగా భావిస్తున్నారు. ఉదయం నుండి మహిళలు భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగదేవతకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. నాగదోషాలు ఉన్నా తొలగిపోవాలని, పిల్ల పాపలు చల్లగా ఉండాలని నాగదేవతను వేడుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి చాలా విశిష్టమైనదని అర్చకులు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంచి జరుగుతుంటది ఈ నాగుల పాల్పోయడం వల్ల. అందుకే ప్రతి ఒక్కరూ నాగుల పంచమి రోజు పుట్ట దగ్గరికి వచ్చి పాల్గొనడము, ఇంట్లో నాగదేవతను కొలుచుకోవడము, అభిషేకం చేసుకోవడము, అలా గోధుమ రవ్వ చేసి నైవేద్యం పెట్టడము అలా జరుగుతుంటుంది ప్రతి సంవత్సరము. శ్రీమాత్రనమ. సుహాసినులందరూ నాగుల చవితి సందర్భంగా నాగదేవతను సందర్శన చేసుకుని నాగదేవతకు ఇష్టమైనటువంటి పాలును తర్వాత కాలాలను సమర్పించి పసుపు కుంకుమలతో నాగదేవతను ఆరాధించి ఈ శ్రావణ శుక్రవారం అనేటువంటిది కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే విధంగా సుహాసినులుగా జీవిత పర్యంతం ఆరోగ్యంగా దంపతులు కలిసి ఉండడానికి భక్తిపూర్వకంగా చేసే అతి పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం. శ్రావణంలో వచ్చేటువంటి విషతో వారందరూ కూడా మా నాగదేవతను దర్శించుకొని వారు విశేషంగా పూజలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలామంది మరి నాగదేవతను సందర్శించుకొని వారు వారి కుటుంబము, భర్త, పిల్లలతో పాటు సమాజం కూడా అందరు ఆయురారోగ్యములతో ఉండాలని చెప్పి వారు పూజలు సమర్పించుకున్నారు. కాబట్టి ఇలాంటి సాంప్రదాయమైనటువంటి తెలంగాణ సంస్కృతి గొప్పది. ప్రకృతిని ఆరాధించడమే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులను కూడా మనం ఆరాధించే పవిత్రమైనటువంటి ఈ పండగ. ఈ శ్రావణ శుక్రవారం అంతా కూడా అతి పవిత్రంగా అందరూ కూడా పూజలు జరుపుకొని అందరి క్షేమం కోరేటువంటి పవిత్రమైనటువంటి మాసం. ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్ష.